చంద్రబాబు సీఎం కాకూడదంటే మోడీ అమిత్ షా ఆట మొదలు. ఏపీలో చంద్రబాబు ఇక మళ్లీ సీఎం కాకూడదు. ఈ విషయంలో కేంద్ర స్థాయి బీజేపీ అధినాయకత్వం గట్టి పట్టుదలగా ఉందని అంటున్నారు. దానికి అనేక కారణాలున్నాయి. వాటికంటే మించి మోడీ అమిత్ షాలు చంద్రబాబుని బాగా చదివేశారు. చదివేసిన చంద్రబాబు రాజకీయ జీవిత పుస్తకంలో అనేక పేజీలు, కీలక పొటలు వారికి బాగా గుర్తున్నాయని అంటున్నారు. చంద్రబాబుకు బీజేపీతో పొత్తు ప్రతిసారి ఊపిరి పోస్తూ ఉంటే బీజేపీని చంద్రబాబు ఏపీలో అంతకంతకు పాతాళం లోతులు చూపిస్తూ ముంచేశారనేది ఒక పార్టీ పెద్దలుగా వారికి ఉన్న ఆవేదన. దానితో పాటుగా చంద్రబాబు నమ్మదగిన వారు కాదు అన్నది ఇంకా గట్టి భావన. చంద్రబాబుని వాజ్పేయి అద్వానీ ద్వయం ఎంతో నమ్మి చేరదీస్తే 1999 నుంచి 2004 మధ్య చంద్రబాబు ఆడుకున్న ఆట నాడు గుజరాత్ సీఎంగా మోడీ, ఆయన మంత్రివర్గ సహచరుడిగా అమిత్ షా చాలా దగ్గరుండి చూశారని అంటున్నారు. గెలుపు వచ్చిన ప్రతిసారి తాను ఎంజాయ్ చేస్తూ వాటమే నెపం బీజేపీ మీద నెట్టేస్తూ చంద్రబాబు గత 5 ఏళ్లుగా బీజేపీతో సయ్యాట ఆడారని కమలనాథుల గట్టి నమ్మిక. ఇదిలా ఉంటే 2014 చంద్రబాబును చేరదీసి ఊపిరి పోస్తే, ఆయన పార్టీ నేతలకు కేంద్రంలో మంత్రి పదవులు ఇస్తే ఏపీలో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినట్లే ఇచ్చి వారికి ఏ విధంగానూ అధికారాలు లేకుండా చేశారన్నది బీజేపీ పెద్దల వైపు నుంచి వస్తున్న మరో మాట. ఇక 4 ఏళ్ల పాటు ఏపీలో బీజేపీ నుంచి అన్ని రకాల ప్రయోజనాలు పొంది 2018 బీజేపీని దోషిగా జనం ముందు పెట్టి మోడీ, అమిత్ షాలను ఎన్ని రకాలుగా చంద్రబాబు నిందించారో, తీవ్ర విమర్శలు చేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది. బీజేపీ పెద్దలకు అవి మర్చిపోలేనివే అని అంటున్నారు. ఇక 2018 ఏకంగా కాంగ్రెస్తోనే పొత్తులు పెట్టుకుని తెలంగాణలో చంద్రబాబు పోటీ చేసిన తీరును వారు గుర్తు చేసుకుంటున్నారు. అంతవరకు ఎందుకు 2023 ఎన్నికలలో తెలంగాణలో టీడీపీ పోటీ పెట్టకుండా కాంగ్రెస్కి తన ఓట్లు వేయించి హెల్ప్ చేసింది అన్న ఆక్రోశం కూడా ఉందట. ఇక నాడు టీడీపీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ గెలిచేది కాదని, బీజేపీ కూడా ఎక్కువ సీట్లు తెచ్చుకునేదని, ఆ విధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి బలమిచ్చేలా టీడీపీ కాంగ్రెస్కి తెలంగాణలో ఊపిరి పోస్తుందని కమలనాథులు మండిపోతున్నారు. పోనీ అనుకుని పొత్తులకు రెడీ అవుతున్నా కూడా చంద్రబాబు గత 3 నెలల్లో చేసిన అనేక చర్యలు ఇక పొత్తునకు రామ్ రామ్ అనిపించేలా చేశాయని అంటున్నారు. అవి ఎలా అంటే, చంద్రబాబు తమతో మిత్రుడిగా ఉన్న జనసేన పవన్ని తన వైపునకు తిప్పుకున్నారు. ఇక ఆయనతో కలిసి పొత్తు పెట్టుకుని కూటమిలోకి పిలిచారు. దీని మీద బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబును ఢిల్లీకి పిలిపించుకుని చర్చించింది. వారు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. దాని ప్రకారం చూస్తే 3 పార్టీలకు ఏపీలో అధికారం ఉండేలా, ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఉండేలా సీట్ల పంపిణీ ఉండాలని ఒక కండిషన్ పెట్టారు. అంతేకాదు సింహభాగం ఎంపీ సీట్లు బీజేపీకి కట్టబెట్టాలని కోరారు. అయితే ఆ ప్రతిపాదన మీద టీడీపీ ఏమీ చెప్పకుండా కొన్నాళ్లు సైలెంట్గా ఉండి సడన్గా టీడీపీ, జనసేన తొలి విడత జాబితాలను రిలీజ్ చేసేశారు. ఇది బీజేపీ పెద్దలకు మండుకొచ్చే చర్య అని అంటున్నారు. తమను పొత్తుకు పిలిచి మళ్ళీ ఆ 2 పార్టీలే సీట్లను పంచుకుంటే, అందులో తాము కోరిన సీట్లు కూడా ఉంటే ఇక ఇప్పుడు పొత్తు పేరంటం ఎందుకన్నదే బీజేపీ పెద్దల మాటగా ఉందట. దాంతోపాటు ఏపీలో వైఎస్ఆర్ షర్మిలను తెచ్చి కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసి అందులోకి కామ్రేడ్స్ని పొత్తుకు పంపించడంలో కూడా టీడీపీ వ్యూహాలు ఉన్నాయని బీజేపీ పెద్దలు అనుమానిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ అయినా వైసీపీ అయినా రేపు తాము గెలిస్తే తమతోనే ఉంటాయని, ఆ మాత్రం భాగ్యానికి పొత్తు పేరుతో టీడీపీకి ఊపిరి పోయడం ఎందుకన్న భావన బీజేపీ అగ్రనాయకత్వంలో ఉందని అంటున్నారు. చంద్రబాబును మళ్ళీ సీఎంని చేస్తే ఏపీలో ఇక బీజేపీ అన్నది ఉండదని, అందుకే ఆయన గెలుపునకు తాము మాత్రం కారణం కారాదని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. దీంతో దాదాపుగా బీజేపీ ఒంటరి పోరికే రెడీ అవుతుందని అంటున్నారు. అయితే టీడీపీని పొత్తు విషయం తేల్చకుండా ముంచకుండా అలా టెన్షన్ పెడుతూ నోటిఫికేషన్ వచ్చేసాక ఏ సంగతి చెబుతారు? అదే అసలైన వ్యూహం అని అంటున్నారు. అంటే టీడీపీకి బ్రేకులు వేసి వారిని ఎన్నికల వేళ ఏమీ కాకుండా చేయడమే కమల వ్యూహమని అంటున్నారు.